అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో కోవిడ్ టెస్ట్ పరికరాలు, పీపీఈ కిట్లు, ఐసోలేషన్ కిట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే పంపాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ఇప్పటి వరకు 6219 టెస్టులు చేశామని, అందులో 1624 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 1197 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 459 మంది రికవరీ కాగా 24 మంది మృతి చెందారని, మృతి చెందిన వారు వృద్ధులు, బీపీ షుగర్ ఉన్నవారేనని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. వేములవాడ సిరిసిల్లలో 24 గంటలు టెస్టులు నిర్వహిస్తున్నామని, సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకోవాలని, ఎలాంటి భయం లేదని తెలిపారు. బోయినపల్లి వైద్యాధికారి సౌమ్యతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, మన ఇప్పుడు జిల్లాలో కరోనా కేసుల సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్టుల్లో భాగంగా రెండు, ఒకటి ర్యాపిడ్ మరియు ఆర్టీపీసీఆర్. కాబట్టి మన పిఎస్సీలు అందరికీ కూడా దాదాపు ర్యాపిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. దాదాపు మన జిల్లాలో నిన్న దాదాపు 520 టెస్టులు చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజల కోరుకునేది ఒకటే, భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా సిమ్టమ్స్ ఉండి టెస్టు చేయించుకోవాలనుకుంటే మీ స్థానికంగా ఉన్న మండలంలో అధికారిని సంప్రదించి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. లేదా మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని కూడా ఉంటుంది, అది కూడా కావాలనుకుంటే మీరు జిల్లా కేంద్రంలోకి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకోవడం చెప్పు అతి సదుపాయం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమేం చేసినామంటే, దాదాపు వేములవాడలో సిరిసిల్లలో ఎల్టీలను రిక్రూట్ చేసి దాదాపు 24x7 అంటే 24 గంటలు కూడా ఎప్పుడైనా కానీ టెస్టులు చేసే విధంగా మేము ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి భయభ్రాంతి గురి కాకుండా, మీకు అనుమానం ఉండి టెస్టులు చేయించుకోవాలనుకున్నప్పుడు 24x7 వచ్చి కూడా సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ పరిధిలో మరియు వేములవాడలో ప్రాథమిక ఆరోగ్య పరిధిలో ఉన్న కేంద్రాలలో మీరు 24x7 కూడా టెస్టులు చేయించుకోవచ్చు. మరియు ఇప్పుడు ఐసోలేషన్ కిట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఐసోలేషన్ కిట్స్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ద్వారా ఆ కిట్కు సంబంధించిన అన్ని డ్రగ్స్ కానీ, మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, హైపోక్లోరైడ్ సొల్యూషన్ కానీ సప్లై చేయడం జరుగుతుంది. ఆ కిట్ ప్రిపేర్ చేసి ఫార్మసిస్టు మనకు ఆరోగ్య కేంద్రంలో టెస్ట్ అయిన వెంటనే పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కౌన్సిలింగ్ చేసి, ఆ పేషెంట్ కౌన్సిలింగ్ చేసి అక్కడిని కిట్ ఇవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ విషయంలో కూడా మెడికల్ ఆఫీసర్స్కు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కిట్లో సప్లై కూడా ఎటువంటి కూడా లోపాలు జరగకుండా చూడాలని కోరుకోవడం జరిగింది. ప్లస్ మరియు ప్రజలు కూడా ఎటువంటి భయభ్రాంతులు కాకుండా ఏమన్నా వాళ్ళకు డౌట్స్ ఉంటే స్థానిక మెడికల్ ఆఫీసర్ని కానీ మాట్లాడి చేసి ఎటువంటి అనుమానాలు ఉన్నా తీసుకోవాలని, ఎటువంటి భయభ్రాంతికి గురి కావద్దని. దీనికి చికిత్స చికిత్స లేకున్నా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము జిల్లాలో చూస్తే దాదాపు 1624 కేసులు దాదాపు నమోదైనాయి, అందులో 24 డెత్స్ అయినాయి. సో డెత్ రేట్ కూడా చూస్తే దాదాపు 1% అంతే ఉంది. కాబట్టి ఆ డెత్ అయిన వాళ్ళు కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ, షుగరు, ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ మరణాలు చెందడం జరిగింది. కాబట్టి దాదాపు 99% భయపడాల్సిన అవసరం లేదు. ఆ 1% కూడా మనము వీలైనంత వరకు కూడా మాకున్న ఈ యంత్రాంగము ప్లస్ ఈ వ్యవస్థతో వీలైనంత వరకు మరణాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కోరుకుంటూ, అందరూ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా